హలో అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రావణ్యాని వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్ అందరూ బాగున్నారు కదా అండి ఈ రోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి క్రష్డ్ ఆర్గాన్జాస్ వచ్చేసాయండి థంబ్నైల్ చూసి అర్థమయ్యే ఉంటుంది దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయండి చాలా మంది అడుగుతున్నారు వీడియో ఎప్పుడు పెడుతున్నారండి మాకు తెలియట్లేదు ఎప్పుడు అడిగినా అయిపోతున్నాయి అంటున్నారు అని చెప్పేసి సో సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఆటోమేటిక్గా మీకు వీడియో రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి ప్రతిరోజు చెప్తూనే ఉంటాము లైక్ చేయండి అని చెప్పి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ సారీ వచ్చేసరికి ఇది సారీ నెంబర్ 1 అన్నమాట మనం కోడ్ పెట్టుకుందామండి ఎందుకంటే 3 కలర్స్ వచ్చాయి ఇందులో డిజైన్స్ అయితే మారాయి అన్నమాట కట్ వర్క్ డిజైన్స్ అయితే మారాయి సో అందుకని సారీ నెంబర్ 1 అన్నమాట ఇది వచ్చేసరికి మనకి వీడియోలో ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుందండి పింకిష్ పీచ్ అంటామా పీచ్ పింక్ మిక్స్ అయితే ఎలా వస్తుందో సో ఇదేంటంటే టిష్యూ మిక్స్ అయ్యి వస్తుంది కదండి లైట్ టిష్యూ ఉంటుంది సో అందుకని చక్కగా షైన్ ఉంది లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ అసలు క్రష్డ్ అన్నమాట కొంచెం లైట్గా క్రష్డ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అని అంటే చాలా డిమాండ్ ఉందని అండి సో మొత్తం అంతా ఇట్లా కట్ వర్క్ అనమాట కట్ వర్క్ దాంతో మళ్ళీ స్కేలప్ చేసిన వర్క్ అయితే వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట దీనికి మళ్ళీ శారీ అంతా కూడాను ఇక్కడ మనకి సెల్ఫ్ వర్క్ వస్తుంది అనమాట సెల్ఫ్ వీవింగ్ వర్క్ అయితే వచ్చింది మనకి ఇట్లాగా పళ్ళు షోల్డర్ ఫుల్ వస్తుంది ఇక్కడ మనకి కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసరికి కింద ఇలా ఉంటుంది సో ఇది కింద మాత్రం కట్ వర్క్ వస్తుంది మనకి కుచ్చిళ్ళ దగ్గరకి పళ్ళు షోల్డర్ వచ్చేసరికి పైన కూడా బార్డర్ వచ్చేస్తుంది అనమాట రెండు వైపులకి బార్డర్ వచ్చేస్తుంది శారీ కూడా చాలా కంఫర్ట్ ఉంటుందండి అసలు చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది తీసుకున్నామని కట్టుకొని మరీ ఫీల్ అయ్యి చెప్తున్నారు కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ ఉంది లైట్ వెయిట్గా బాగుందండి అసలు కట్టుకున్నామా లేదా అన్నట్టు హాయిగా ఉంది అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా లేదు అండి అసలు ఎంత లైట్ వెయిట్ ఉంది అసలు చక్కగా ట్రాన్స్పరెంట్ లేకుండా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సో నేను మళ్ళీ మళ్ళీ అందుకే తీసుకొస్తున్నాను బాగా ఇష్టపడుతున్నారు ఈ ఫ్యాబ్రిక్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఇది కట్ వర్క్లో ఈ డిజైన్ అని చూడండి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ దీన్ని బట్టి కాస్ట్ కూడా మారుతున్నాయండి కొంచెం పెద్దది వచ్చిందంటే కొంచెం ఒక 400-500 వేరియేషన్లో ఉన్నాయి అట్లా అనమాట కొంచెం 1 ఇంచ్ గ్యాప్ వచ్చినా సరే రేట్ మారిపోతుంది యూజ్ చేసే థ్రెడ్స్ కొంచెం మారుతాయి కదా అండి దాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి 3200లో ఉందండి ఈ డిజైన్ అయితే శారీ నెంబర్ 1 హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉందండి బాగుంది శారీ నెంబర్ 1 నాకు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఈజీగా ఉంటుందండి శారీ నెంబర్ 1 అని చెప్పండి ఇది వచ్చేసరికి శారీ నెంబర్ 2 మంచి బ్లూ షేడ్లో వచ్చిందండి బాగుంది ఇది కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీ నెంబర్ 2 3200 కట్ వర్క్ వచ్చి అసలు చాలా బాగుందండి ప్రతి డిజైన్ చాలా బాగుంది కలర్స్ అయితే 3 కలర్స్ 4 కలర్స్ రిపీట్ అయ్యాయి అందుకే ఒకటే కలర్ కాంబినేషన్లో ఉన్నాయి బట్ డిజైన్ మారిందని చెప్పి మేము నెంబరింగ్ ఇచ్చుకున్నాం అనమాట సో సారీ మీకు బ్లౌజ్ చూపించలేదు కదా సారీ మొత్తం ఇలాగే వస్తుందండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచే వచ్చిందనమాట జస్ట్ బార్డర్ వస్తుంది అనమాట సేమ్ రన్నింగ్ బార్డర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు షోల్డర్ అంతా ఫుల్ వస్తుంది అనమాట సరే ప్రతి కలర్ చాలా బాగుందండి శారీ నెంబర్ 2 3200 బాగుంది కదా అండి మంచి ఆర్గాన్జా ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడాను క్రష్డ్ ఆర్గాన్జా ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ అనమాట ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ శారీ నెంబర్ 3 మనందరికి ఇష్టమైన కలర్ సో ప్రతి కలరు బాగుందండి ఇది ఒక కలర్ అనే అడగద్దు సో అన్నిటికీ ఒకలాగే వచ్చాయండి డిజైన్స్ శారీ నెంబర్ 3 ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ అటాచే వస్తుంది అనమాట ఇట్లాగా సో 3200 శారీ నెంబర్ 3 శారీ నెంబర్ 4 వచ్చేసరికి కొంచెం డిజైన్ చేంజ్ అయిందండి సో ఇది ప్రైస్ వచ్చేసరికి 3300 కొంచెం వేరియేషన్ ఉంది అది అంతా సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా దానికి దీనికి 100 వేరియేషన్ ఉందన్నమాట सो इदे मन की बॉर्डर एन कलर्स वो दाने अदे सेम फ्लावर डिजाइन वे सारी नंबर 4 3300 इधर की फस्ट चूप्चा चूँ पिंकिश पीच अना कदा सो आ कलर की दगर सेम कलर अन्नमाट सारी नंबर 4 3300 देనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం సో ఇది పల్లు షోల్డర్ కి ఫుల్ వస్తుందండి కట్ వర్క్ వచ్చి స్కేల్ అప్ సో ఇది కూడా బ్లౌజ్ సేమ్ యాస్ ఇట్ ఇస్ వచ్చి బోర్డర్ రన్నింగ్ బోర్డర్ వచ్చేసింది సో ఇట్లా అన్నమాట బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ బాగుంది డిజైన్ బాగుంది అన్నీ బాగున్నాయి నాకైతే ఫస్ట్ చూపించింది చాలా నచ్చింది సో ఇది బా భలే ఉందండి మంచి కలర్ क्रश्ड ऑर्गेंजा अन्नमाट इदि कूडा प्यूर ऑर्गेंजा ऑर्गेंजा अनेसरिकी मनकी स्टिफ गा उंडडम अला उंटुंदी कदंडी अला अयिते एम लेदु अन्नमाट चाला कंफर्ट उंदी चक्कगा मीरु एला कडिते अला निलबडि उंटुंदी बागुंदी फैब्रिक अयिते कूडा सारी नंबर 4 3300 सारी नंबर 5 इदि कूडा ब्लू शेड सो अदे कलर्स रिपीट अवुतुन्नायंडी डिजाइन मारुतुंदी सारी नंबर 5 दे ब्लू शेड सो इदी वर्क अन्नमाट वर्क चेसार चूडंडी एम्ब्राइडरी इदी कूडा कट वर्क तोटे वस्तुंदंडी दांट्लो वेरिएशन उन्नायि अंते अदे तेड़ा अंडी सेम फैब्रिक अन्नमाट अंदुकनि 100 वेरिएशन उंदी दानिकी दीनिकी सारी नंबर 5 3300 सारी नंबर 6 लवेंडर कलर सेम इदी डिजाइन ओकटेना नेने कंफ्यूज अयिपोतना अंडी दग्गर चूसिना सरे सेम डिजाइन हाँ पुव्वु मारिंदंडी ఈ పువ్వుకి తేడా ఉంది కొంచెం అందుకే సారీ నెంబర్ 6 అంతే కదా సారీ నెంబర్ 6 అన్నమాట ఈ మధ్యలో ఈ ఫ్లవర్ బుట్టి ఉంది చూడండి అది డిజైన్ మారింది సో ఇది సారీ నెంబర్ 6 బాగుందండి 3300 సో ఇది ఇవే ఫ్యాబ్రిక్ తోటి నేను కొంచెం ఇంకా పెద్ద వర్క్ తోటి వచ్చినవి సేల్ చేసామండి 4900 4500 ఆ రేంజ్ లో సేల్ చేసాము తర్వాత 3338 అన్ని డిఫరెంట్ రేంజ్ లో ఉన్నాయండి ఇవి ఎందుకంటే చెప్తున్నాను కదా వర్క్ ని బట్టి ఉన్నది ఇది సారీ నంబర్ 6 3300 సో ఇది దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ప్లెయిన్ వచ్చి బోర్డర్ రన్నింగ్ బోర్డర్ వచ్చేస్తుందండి ఇట్లాగా మనకి కట్ వర్క్ వచ్చిన బోర్డర్ सो सारी नंबर 6 3300 सारी नंबर 7 पिंकिश पीच అని చెప్పాను చూడండి ఇది కూడా డిజైన్ మారింది 6 నుంచి డిజైన్ మారిపోయాయి మళ్ళీ సారీ నంబర్ 7 3300 సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అసలు ప్రతిది చాలా బాగుందండి ఎంబ్రాయిడరీకే తీసుకుంటారు అండి మనం బయట ఇన్ని కలర్స్ థ్రెడ్స్ యూస్ చేసి ఎంత బాగుందో మగ్గం వర్క్ అయితే మనం ఎలా చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి అసలు ఎంబ్రాయిడరీ చేసినట్టే లేదు అంటే మిషన్ తో యూస్ చేసిన దానిలా అసలు ఎక్కడ తెలియట్లేదు అండి అంత బాగుంది సో సారీ నంబర్ 7 3300 సారీ నంబర్ 8 సో అవే కలర్స్ రిపీట్ అయ్యాయి కాకపోతే డిజైన్ మారింది అది మీరు గమనించొచ్చుండి బట్ అన్నీ ఒకలాగే ఉన్నాయండి ఏమీ తేడా లేదు సో అందుకనే నేను అన్ని కలిపి ఒకటే వీడియోలో చూపించాండి ఎందుకంటే ఈ డిజైన్ లేదు అంటే అందులో డిజైన్ అయినా సరే మీరు చూస్ చేసుకుంటారు కదా కలర్ చూస్ చేసుకుంటే సరిపోతుంది డిజైన్స్ అన్ని ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి ఏమీ తేడా లేదు సో అట్లా సారీ నంబర్ 8 3300 రెండే ప్రైస్ ఉన్నాయండి 3201 3301 సో అది బాగుంది అన్ని బాగున్నాయండి సో అంతే అండి ఈ వీడియో అయితే మొత్తం క్రష్డ్ ఆర్గన్జాస్ తోటే నింపేసాను సో మీకు నచ్చా అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఏదైతే సారీ నచ్చిందో దాని ముందు నెంబర్ చెప్పాను కదండి ఆ నెంబర్ తోటి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడొచ్చు ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు దానికోసం ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఏమైనా డ్యామేజెస్ ఉంటే ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాము సో అందుకనే సేఫ్గా మనకి ఓపెనింగ్ వీడియో అన్నమాట అంతే అండి ఒక్కసారి బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఉండదు సో అంతే విత్ ఇన్ 1 వీక్ లోపే మీకు వచ్చేస్తుంది అంటే ఇప్పుడంతా ఫెస్టివల్ సీజన్స్ కదండి హాలిడేస్కి మీరు ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు వెకేషన్కి సో మీరు వెళ్ళే అడ్రస్ ఎక్కడికైతే మీరు రీచ్ అవుతారో అదే అడ్రస్కి ఇవ్వండి సో అట్లా మీకు తెలిసిపోతుందిలేండి 1 వీక్ లోపే వచ్చేస్తాయి కాబట్టి ఒక 4 డేస్లో వెళ్తున్నాము అనగా మీరు అదే అడ్రస్కి ఇస్తే అక్కడికే పంపించేస్తామండి కొరియర్ అట్లా సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు, సేఫ్గా మీకు ప్రోడక్ట్ సేఫ్గా వచ్చేస్తుంది, భయం అయితే ఉండదు. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.